चूसी नी ग्लामर पोई रूमर का मिगल पोई प्रमादम समय चूसको दाटिस्ता प्रस्तुत लड़पो शूज जाग्रता दुम పాట పాడడం నీవంతు కసంత దిగిపోయేలాగా ఉతికారేసి ఇస్త్రీ చేసి మడత పెట్టడం నా వంతు పరవాలేదమ్మా ఇలా ఈ చెప్తాను
కాసంతా దిగిపోయింది హీరో గారికి. బాబాయ్ అతను మీంట్లో ఉండే నిక్కు నాకు శ్రమదానం గురించి సలహా ఇచ్చింది అతనేనమ్మా. మనకు తెలియకుండా శ్రమదానంలో వచ్చి పాలు పంచుకుని వెళ్తున్నట్టున్నాడు. భలే మొహమాటస్తుండే. ఈ కంకణా నీకు ఎవరిచ్చించారో గాని మిలమిలమిలమిలు ఆడిపోతున్నాయమ్మా. ఇది కట్టుకున్నందుకే ఈ చీరకే శృంగారం వచ్చింది అనుకో. అదే అదే ఆ నవ్వే అరవై కొంపలు కూడా. ఆ సుబ్బిగాడు మన ఇంటికి వస్తాడంటావా? నీ చూపు పద్దాక రాకపోవడానికి వాడేమన్నా రాతిబొమ్మా తల్లి? అమ్మా నీకు తెలియదు గాని నీ వెనక జడగంటలు అట్టట కదులుతుంటే రసికులు రాజ్యాలు వదులుకోరా తల్లి. ఆ సుబ్బిగాడేంటమ్మా వాడు అబ్బగాడు కూడా వస్తాడు. కరెక్ట్ గా చెప్పు అత్తప్ప. మాటలో వచ్చేసాడు అత్తప్ప. ఇప్పుడే నీ మాట అనుకుంటున్నా మాటలోకి వచ్చేసారు. వెయ్యి ఏళ్ళు ఆయుష్ దయచేయండి దయచేయండి. ఉడకాలండి. సూపులోనే మీ అమ్మ ఎక్కడ కొట్టిందో తెలవదు కానీ అత్తప్ప బెల్లం చుట్టూ శివల్లాగా గుడుగుడు 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 అంటూ నీ కొంప చుట్టూ తిరగాలనిపిస్తుంది. కంటి మీద కునుకు లేదు, వ్యాపారం మీద జాస లేదు. సావంటే సావు కాదు, బతుకంటే బతుకు కాదు. హోల్సేల్ గా పడిపోయాననుకో. మా అమ్మ అయితే మరీనండి, మిమ్మల్ని చూసింది మొదలు ముఖం మీద నుంచి దుప్పటి ముసుగు తీస్తే ఒట్టు బాబు గారు. ఏం సలిజరమా? కాదటండి మరి, తమరు సామాన్యులా బాబు గారు. రూపానిక మన్మధులు, సాహసానిక శ్రీకృష్ణులు, దానానికో కర్ణులు. ఇదిగో ఫుల్గా సంతకాలు చేసిన చెక్కు బుక్కు, ఇష్టం వచ్చినంత ఇదిగా చేసుకో. అమ్మా హే పిల్ల, హల్లో పిల్ల, అడిగిందల్లా ఇచ్చావంటే కంచం మంచం కాఫీ చెప్పి వన్ బై టూ వన్ బై టూ. అయ్యో నా బిడ్డ, ఏం చేసావయ్యా నా బిడ్డనే? అమ్మ తోడు అత్తప్ప, గజం దూరంలో ఉండి చిన్న సంగీతం బిట్ ఒకటి వదిలి ఇలా గడ్డను టచ్ చేశా అంతే అని కరెంటు సాగు తిన్న కాకిలాగా ఇరుసుకుపడింది. మళ్ళీ మనమాట మోర్చరాగమా? నీ బొమ్మ కాంతమ్మ అమ్మాయి కన్నపిల్ల దొమ్మ పోత్ర మీద పడద్దని చెప్పాను, విన్నావా? ఇవాళకి దయచేసి రేపు రా. రేపా? అరేపే అలా తెల్ల మగం అయితే తెజంలాగా ఈ వేట నీరసారే. రేపటి సరసారు పోయిరా ఆయన. అత్తప్ప నీకు పుణ్యం ఉంటది, రేపైనా గుడ్డి తేలేదు నీ బిడ్డ గుండె ధైర్యం చెప్పదే సచ్చి నీ కడుపును పడతా. ఇక చాలే అమ్మాయి బంగారు బొమ్మలా ఉందమ్మా. ఈ బిడ్డ నాకు లేకుంటే నేను ఆయనతో పాటే పోయి ఉండేదాన్ని. నా కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డలా పెంచాను. ఎండ కన్నెరకుండా నా గుండెల మీద పెట్టుకు సాకాను. పాడడం వచ్చా? పాడు తల్లి, పాడమ్మా. శ్రీ జానకి రమణ, శ్రీ జానకి అమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? అమ్మో అమ్మో, నేను ఇంత పనిచేసావా తల్లి? ఆ విషయం నాకు ముందే చెప్తుంటే ఆ కడుపు ఏదో తీసేసిన తర్వాతే ఈ పెళ్లి చూపులు పెట్టుకునేవాడం కదా. అవ్వా ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట. మేము వచ్చిన టైం